పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియ, వన్యకుల క్షత్రియ, వాడబరిజ, బెస్త, జాలారి, నెయ్యిల, కండ్రా కేవిట్, వడ్డీలు ఇవన్నీ కూడాను అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గంలో ప్రాంతాల వారీగా సబ్కాస్ట్లుగా ఉంటూ ఒక తాటిపై ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ వర్గాల వారన్నిటికీ కూడాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత చేపట్టినటువంటి 3 సంవత్సరాలలో అన్ని విధాలుగా కూడాను ఒక సువర్ణ యుగం అని చెప్పేసి చెప్పక తప్పదు. కారణం గతంలో అణగారిన వర్గాలుగా ఉంటూ ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉంటూ చేతనైనటువంటి కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న ఈ వర్గాల వారన్నిటికీ కూడాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనల మేరకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక గౌరవప్రదమైనటువంటి గుర్తింపు రావడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక సౌకర్యాలన్నింటినీ కూడాను అభివృద్ధి చేసి ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యక్తులందరినీ, కుటుంబాలన్నింటినీ కూడా బలోపేతం చేయడానికి అనేక రకమైన నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. సహజంగానే ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల దగ్గర నుంచి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా అర్హతే ప్రామాణికంగా అన్ని విధాలుగా ఆర్థికంగా బలోపేతం చెందటమే కాకుండా ఎంతో సువిశాలమైన తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రంగా, సముద్ర సంపదకు, ఆక్వా రంగానికి భారతదేశంలోనే ఒక ప్రధానమైన స్థానంగా ఆంధ్ర రాష్ట్రం గుర్తింపు తెచ్చుకోవటమే కాకుండా సముద్ర ఉత్పత్తుల యొక్క ఎగుమతులలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టేటటువంటి అంశంలో ప్రధానమైన పాత్ర, భూమిక పోషిస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్న 9 జిల్లాలలో ప్రతి జిల్లాలో కూడాను ఒక మేజర్ ఫిషింగ్ హార్బర్, అనువైన ప్రాంతాలన్నింటిలో కూడాను ఫిషింగ్ జెట్టీస్ని ఏర్పాటు చేస్తూ వేల కోట్ల రూపాయలు హెచ్చించి ప్రతి జిల్లాలో కూడాను నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జువ్వల దిని దగ్గర నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బుడగట్ల పాలెం వరకు కూడాను ప్రతి జిల్లాలో కూడాను 1-2 ప్రాంతాలలో మేజర్ ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. వీటితో పాటుగానే సముద్ర ఉత్పత్తులతో పాటు వాణిజ్య పరంగా కూడా అనువైనటువంటి ప్రాంతాలను ఎంచుకుని మేజర్ ఫిషింగ్ హార్బర్స్ కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. వీటితో పాటు అప్లాండ్ ఏరియాస్లో ఉన్నటువంటి ఇన్లైన్ మెరైన్ ఫిషరీస్ సొసైటీస్ కానివ్వండి, వాటి మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తులకు కూడాను అన్ని విధాలుగా సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఆ రంగాలను, ఆ సొసైటీస్ని బలోపేతం చేయడానికి కూడా ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు. ఈ వర్గాల మీద అన్నింటినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉపయోగపడే అంశాలతో పాటుగా రాజకీయ పరమైనటువంటి గుర్తింపును తీసుకురావడానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ చూస్తున్న ఈ వేదిక మీద బహుశా ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ కూడాను ఈ వర్గాల నుంచి రాజకీయ పరమైనటువంటి ప్రాధాన్యత గుర్తింపు ఒక రాజ్యసభ సభ్యుడిగా నేను కావచ్చు, ఒక రాష్ట్ర మంత్రిగా సోదరుడు అప్పలరాజు గారు కావచ్చు, ఒక శాసనమండలి సభ్యుడిగా భరత్ కావచ్చు, వివిధ కార్పొరేషన్ చైర్మన్స్ కావచ్చు, లేదంటే మచిలీపట్నం లాంటి పట్టణ మేయర్ కావచ్చు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లు కావచ్చు, ఇంతటి రాజకీయ పరమైనటువంటి ప్రాధాన్యత గుర్తింపు ఈ వర్గాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇంకొకరు ఎవరు కూడా లేనే లేరు, భవిష్యత్తులో ఉండరని చెప్పడానికి ఇంతకు మించి నిదర్శన ఉదాహరణ ఇంకోటి లేనే లేవు. ఈ విధంగా వృత్తిని బలోపేతం చేయడానికి ఆయా రంగాల మీద, ఆ వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ వర్గాల యొక్క ప్రజానీకాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి, ప్రాంతాలలో అనువైన ప్రతి ప్రాంతంలో మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి, వాటితో పాటుగానే అణగారిని వర్గాలుగా రాజకీయ పరమైన ప్రాధాన్యత గుర్తింపు లేనటువంటి ఈ వర్గాల వారికి ఇంతటి పెద్ద ప్రాధాన్యతను, గుర్తింపుని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సహకారం, సహాయం ఈ వర్గాల వారికి చేశారు కాబట్టి భవిష్యత్తులో
ఈ వర్గాలలో ఉన్నటువంటి అందరి పెద్దలు కూడా కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి ఏ విధంగా అండగా ఉండాలి, ఇంకా ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాల వారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత గుర్తింపుకి రుణం తీర్చుకునేటటువంటి అవకాశాన్ని ఏ విధంగా మనం ప్రయాణం చేయాలనే దిశగా ఆలోచన చేయడానికి ఈరోజు మా పెద్దలందరూ కూడా కూర్చుని ఒక కార్యాచరణ ప్రణాళికని ఎంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ వర్గాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి ఏ కోన్ముఖంగా అండగా ఉంటాం, వారిని మరలా రెండో పర్యాయం ముఖ్యమంత్రి చేసేదానికి అహర్నిశలు శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, కాంగ్రెస్ పార్టీ మత్స్య విభాగం అనగా మత్స్యకార సామాజిక వర్గంలో అధికారంలో భాగస్వామ్యం అయినటువంటి మంత్రి అయిన నేను కానీ, ఎంపీ గారు అయిన మోపిదే వెంకటరమణారావు గారైనా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లు, ఎఫ్కాఫ్ చైర్మన్, ఇతర కార్పొరేషన్ల చైర్మన్లు అందరం కలిసి ఒక సమిష్టి కార్యాచరణ తయారు చేయడం కోసం ఈరోజు ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. మరి ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేషన్ల డైరెక్టర్లు, మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ వైస్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ 3 సంవత్సరాల కాలంలో మా ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి గురించి చర్చించుకోవడం, మత్స్యకారులకు చేసిన మేలు గురించి మాట్లాడుకోవడం, అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేస్తే మత్స్యకారుల అభివృద్ధి జరుగుతుంది, ఇంకా మంచిగా అన్నటువంటి విషయాల గురించి సలహాలు సూచనలు తీసుకోవడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సామాజిక వర్గానికి మరింత దగ్గర చేయడం కోసం, మరింత చేరువు చేయడం కోసం, గ్రామాన మత్స్యకారుడు అనేటటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టే విధంగా ఒక ఆలోచనని సిద్ధం చేయడం కోసం ఈరోజు అందరం కూడా సమావేశం కావడం జరిగింది. ఎందుచేతంటే మీరు ఒక్క విషయం గమనించాలి, ఈ వేదిక పవర్ ప్యాక్డ్ డయాస్. ఎందుచేతంటే చరిత్రలో ఎన్నడూ కూడా మా మత్స్యకార సామాజిక వర్గానికి ఇంత పెద్ద ఎత్తున రాజ్యాధికారంలో అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ గతంలో ఎన్నడూ లేడు. మొట్టమొదటిసారి ఒక మత్స్యకారుడు పార్లమెంట్లో అడుగు పెట్టగలిగాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మత్స్యకారుడు ఎమ్మెల్సీగా అడుగు పెట్టగలిగాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతమంది కార్పొరేషన్ చైర్మన్ అయ్యి ఆయా సామాజిక వర్గాలకి ప్రతినిధులుగా ప్రభుత్వంలో గొంతు వినిపించగలుగుతూ ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వత ముఖ్యమంత్రిగా చూడాలన్నది మా అందరి కోరిక, మా అందరి అభిమతం. దీనికి సమిష్టిగా సమైక్యంగా ముందుకెళ్ళాలి, గ్రామాల్లో కూడా మత్స్యకారులను చైతన్యవంతం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మా సామాజిక వర్గానికి చక్కనైనటువంటి గుర్తింపు కానీ అభివృద్ధి కానీ జరుగుతూ ఉందని, ఈరోజు మా సామాజిక వర్గంలో పిల్లలందరూ కూడా ఈరోజు బడికి వెళ్తా ఉన్నారు. గతంలో బడి బయట ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు అందరికీ తెలుసు, ఈరోజు ప్రతి పిల్లవాడు కూడా బడికి వెళ్తా ఉన్నారు. మాకు అందరికీ ఈరోజు పక్క ఇల్లు కట్టించి ఇవ్వగలుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మా అందరి పెద్ద చదువులు సైతం ఆయనే చూసుకుంటూ ఉన్నారు. ఇలా ఏ రకంగా చూసినా సరే క్రింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మా సామాజిక వర్గాన్ని గుర్తించి ముందు వరుసలో పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం, ఈ పార్టీకి సంఘీభావం, ఈ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇంటరాక్టివ్ మీటింగ్స్ పెట్టి ఈ సామాజిక వర్గాన్ని పార్టీకి చేరువు చేసే దిశగా, తద్వారా మా ముఖ్యమంత్రి గారిని మరొక పర్యాయం అలాగే శాశ్వత ముఖ్యమంత్రిగా చూడాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఒక ఆలోచన, ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగిందని మీకు అందరికీ తెలియజేస్తూ, ఇవే కాకుండా మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ ప్రభుత్వం వెచ్చిస్తున్నటువంటి వేలాది కోట్ల నిధులు, మరి అలాగనే మత్స్యకారులకు ఉద్దేశించి పెట్టినటువంటి ప్రత్యేక సంక్షేమ పథకాలు, వీటన్నిటి మీద కూడా అందరినీ చైతన్యవంతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ సమావేశమయ్యాము.